ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. తమదే అధికారమన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వేరంగం చేస్తున్నారు. అధికారులపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక ద్వారా 100 కోట్లు సంపాదించారని తన పాదయాత్ర సమయంలో బహిరంగ సభల్లో పదే పదే వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నాయకులు తాము అధికారంలోకి వచ్చేసినట్టేనంటూ ఇసుక రీచ్లను చేజిక్కించుకునేందుకు అధికారులను బెదిరించడం ప్రారంభించారు. తాజాగా వైసీపీ నేతల దృష్టి చౌక డిపోలపైకి మళ్లింది. గ్రామాల్లో ఖాళీగా ఉన్న చౌక డిపోలను ఎవరికీ కేటాయించవద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని భర్తీ చేస్తామంటూ ఆ పార్టీ నేతలు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. పరీక్షలు నిర్వహించి చౌక డిపోల డీలర్షిప్లను భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పగా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరీక్షలు తీసివేస్తామంటున్నారు. డిపోల కేటాయింపు అధికారాన్ని ఎమ్మెల్యేలకు ఇచ్చే విధంగా ఉత్తర్వులు తీసుకొస్తామని వైసీపీ నేతలు చెబుతుండడం గమనార్హం. టీడీపీ నేతలు కానీ ఆ పార్టీ మద్దతుదారులు కానీ చౌక డిపోలు నిర్వహించేందుకు వీలులేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ నేతల హడావుడితో చౌక డిపోలు నిర్వహించే పలువురు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వానికి ఓ విధానం ఉందని, చౌక డిపోలు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పినప్పటికీ వినే స్థితిలో ఆ పార్టీ నేతలు లేరు. అధికారులు మాత్రం తమ పరిధిలో ఏమీ ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే తాము వ్యవహరించాల్సి ఉంటుందని వైసీపీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. రేషన్ షాపులతో పాటు అంగన్వాడీ టీచర్ల నియామకంపై దృష్టి సారించారు.